కాకతాయి పిశాచాలు. 10 రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, "ఏం నాయనా, నా ఆరోగ్యం సరిలేదు, నేను ఎలానో వెళ్ళలేను. రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి, ఆ సంగతి మరిచావా?" అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడ్డాడు. ఆదిలక్ష్మి అతడికంటే వయసులో 1-2 ఏళ్లు పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లిరోజు తను మరిచిపోవడం ఏమిటి? "అవ్వ, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది. మామయ్య వాళ్ల ఇంటికి ఇప్పుడే బయలుదేరుతాను" అన్నాడు అవతారం. "ఇప్పుడా, ఇంత రాత్రివేళ?" అన్నది అవ్వ ఆదుర్దాగా. "చూడు, పేరుకు రాత్రే గాని పుచ్చ పువ్వులాంటి వెన్నెల. అలా కాలవగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను" అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊర్ను సమీపించాడు. అక్కడ అవతారం కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి. అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో, హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుంచి 2 ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి. అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, "నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడు అనుకుంటారు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతావు? ఎక్కడికి నీ ప్రయాణం?" అని అడిగింది. "ఆదిలక్ష్మి పెళ్ళికి" అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఆ మాట వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, "చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాం" అన్నవి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి సంగతి తెలిసాక, "మామయ్య నా చర్మం ఒలిచేస్తాడు, పెళ్లికి పిశాచాలను వెంటబెట్టుకుపోవడమా?" అన్నాడు. "వెంటబెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం ఒలిచేస్తాం, మరేమంటావు ఇప్పుడు?" అని అడిగినాయి పిశాచాలు. ఇక తప్పదనుకొని అవతారం, "ఇప్పుడే మీ చేత చర్మం ఒలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్లి చూశాక మామయ్య చేత ఆ పని చేయించుకుంటాను. మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా?" అని అడిగాడు పిశాచాలను. "అదంతా మా కొదులు, ముందు నువ్వు కదులు" అన్నవి పిశాచాలు తృప్తిగా. అవతారం నడకసాగించాడు. పిశాచాలు మరి కనిపించలేదు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తూ ఉండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడనిండా నగలతో పట్టుచీరలతో ఇంట ప్రవేశించినాయి. అది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, "ఏమిటలా గజగజలాడిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావుల్లో ఉన్నాను. పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుమవాల్చు, తర్వాత వైద్యుణ్ణి పిలిపిస్తాను" అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద మునగ తీసుకుని పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లికొడుకు తల్లిగా రూపం మార్చుకుని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాల్ని చూసి ఆదిలక్ష్మి తల్లి, "రావుదినా రా" అంటూ ఆహ్వానించింది. "నువ్వు ఇవ్వబోయేసారే ఏ పాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదినా" అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టల్లో ఉన్న లడ్లు, సున్ని ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుని, "ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగానే ఉన్నది, మరీ పాత బెల్లంతో గాని చేయించారా ఏమిటి?" అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి, ఆమె తల్లికి మనస్సు చివుక్కుమన్నది. తర్వాత పిశాచం అరిసెలకు, సున్నివండలకు కూడా బావోలేదంటూ పేర్లు పెట్టి, "మరి 2 బుట్టల్లో బూరెలు, పులిహోర సర్దించు" అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, "వాటికి అంత తొందరేం వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా" అన్నది. "మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి
పాచిపోయినవి తినడం ఆనవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది. అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటతో కడుపులో దేవినట్టయింది. ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తి భళ్ళున వాంతి చేసుకుంది. ఆమె తల్లి హడావుడి పడుతూ కూతురి వెనుకగా పెరట్లోకి వెళ్లగానే పిశాచం రూపం మార్చుకుని గదిలో నుంచి వెళ్లిపోయింది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో మొహం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో. ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక రెండో పిశాచం పెళ్లి కొడుకు వాళ్ల విడిది ఇంట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లివారదే కావడంతో మగపెళ్లివారంతా కునికిపాట్లు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకుని దోమల బాధతో సతమతమవుతున్నాడు. పిశాచం పెళ్లి కూతురిలా రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరకు వెళ్ళింది. పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చావేమిటి, ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను, ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నంటి తరమగలవు, వెదవ దోమలు అంటూ పిశాచం విసనకర్ర కాడతో పెళ్లి కొడుకు చేతి మీద బలంగా కొట్టింది. పెళ్లి కొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక అక్కడొక దోమ ఇక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడాపెడా కొట్టసాగింది. దానితో సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు, ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కున్నాడు. పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ, దోమలను కొడుతుంటే తగిలిన చిన్న దెబ్బలకి ఇంత కోపం తెచ్చుకున్నావు, రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో అన్నది. ఏమిటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్లి కొడుకు నివ్వెరపోతూ. నీ వంట నచ్చకపోతే మరి కొట్టక ఏం చేస్తాను అన్నది పిశాచం. నేను వంట చేయాలా అన్నాడు పెళ్లి కొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందామనుకుంటున్నావా, అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపి చల్లడం, బట్టలు ఉతకటం, ఇంకా చిల్లర మల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్లి కొడుకు లేచి నిలబడి, నీకు కావలసింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఆ పిశాచిని చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది. అటూ ఇటూ వచ్చిన బంధువులు, ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు. పెళ్లి కొడుకు తల్లి పరమగయ్యాళి ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అన్నారు ఆడపెళ్లివారు. భోజనాలు చేశాక ఆడపిల్లవారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్లి కొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లి కూతురు లంకిణి, పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగపెళ్లివారు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడా మగ పెళ్లివాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగాయి. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్లంతా ముచ్చెమటలు పోసి ఉండడం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేకపెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టుచీరలతో దగదగ మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్లపిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయినాయి. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణం అని అందరూ గ్రహించారు. అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.